అందరికీ నమస్కారం. తెలుగు మహిళా అధ్యక్షురాలు సోదరి షకీలా గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ నాయుడు గారు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున గత 10 రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో తెలంగాణ మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ విషయాలు ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. అంతకుముందు ఎన్నికల్లో మేము కంటెస్ట్ చేయలేదు, వీళ్ళకి ఫోన్ ట్యాపింగ్తో వీళ్ళకి అవసరం ఏంటని మీరు ఊహించుకుంటూ ఉండొచ్చు. ఈ రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు కూడా ఒక వెహికల్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారి కదలికల్ని, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోన్ని, మా పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులన్నీ కూడా అందరి ఫోన్లు కూడా గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పడిపోయే వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూనే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి ఫోన్ని, అలాగే షర్మిల యొక్క కదలికల్ని కూడా ఎప్పటికప్పుడు ఎవరొచ్చి షర్మిలని కలుస్తున్నారు, ఎవరు షర్మిలతో మంతనాలు చేస్తున్నారు, ఈ విషయాలన్నింటినీ కూడా జగన్కి అందజేయటం కోసం కేసీఆర్ గారు మొట్టమొదటి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇక్కడ మా తెలుగుదేశం పార్టీని కూడా టార్గెట్ చేసి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండటానికి వీలు లేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నందరినీ తీసుకువెళ్ళాను, ఎమ్మెల్యేలు తీసుకువెళ్ళాను, తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేశాను, నేను తెలుగుదేశం ఎంతా కూడా నాలో కలుపుకున్నాను అనుకున్నటువంటి వ్యక్తి, మా యొక్క ఎప్పటికైనా కూడా కార్యకర్తలు అనేక మంది ఇప్పటికీ కూడా తెలుగుదేశ అభిమానులు ఈ తెలంగాణలో ఉండటం వల్ల ఏ విధంగానైనా తెలుగుదేశం అన్నదాన్ని రూపురేఖలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మా మీద కూడా నడిపించడం జరిగింది. అంతేకాకుండా గత ఎన్నికల్లో కూడా మనకు తెలుసు, ఇక్కడి నుంచి ఇది ఏదైతే రాధాకృష్ణారావు గారు స్టేట్మెంట్ ఇప్పుడు ఇచ్చారో, ఆయన టాస్క్ ఫోర్స్ ఓఎస్టీగా ఉండి మేమే ఎన్నికలలో అందరికీ కూడా డబ్బులని మా యొక్క టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో తరలించామని చెప్పారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ మేము వింటూ ఎక్కడికెక్కడికి డబ్బులు వెళుతున్నాయో తెలుసుకొని వాటన్నిటి కూడా మేమే తస్కరించి వాటిని మాకు కావాల్సిన వాళ్ళకి మేము పంచిచ్చామని చెప్పారు. మొట్టమొదటి అందరికన్నా కూడా బలైపోయింది కాంగ్రెస్ కన్నా కూడా, అందరికన్నా కూడా తెలుగుదేశం మాత్రమే. ఎందువల్లంటే ఎన్నికలలో 850 కోట్ల పైగా జగన్కి సహాయాన్ని చేశారని ఇప్పటికీ కూడా అందరు చెప్తూ ఉన్నారు. సహాయాన్ని చేసి ఆ డబ్బునంతా కూడా రాధాకృష్ణరావు గారు వాళ్ళ టీం కింద వాళ్ళ వెహికల్స్లోనే ఆంధ్ర ప్రాంతానికి, సరిహద్దు ప్రాంతాలకు కూడా తరలించడం జరిగిందని ఈరోజు మనకు అర్థమవుతుంది. మేము ఈరోజు సమగ్రమైనటువంటి దర్యాప్తును కోరుతున్నాం, సమగ్ర విచారణని కోరుతూ ఉన్నాం. ఏ విధంగా అయితే మా యొక్క నాయకుడి యొక్క కదలికల్ని, మా యొక్క నాయకుడి యొక్క ఫోనుల్ని, మా యొక్క పార్టీకి సంబంధించినటువంటి ఫోన్లన్నింటినీ కూడా ట్యాపింగ్ చేసి మమ్మల్ని నామరూపాలు చేయ లేకుండా చేయాలనుకున్నటువంటి కేసీఆర్ గారి యొక్క ప్రణాళికల మీద సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు నిజంగా అది ఒకటే కాదు, ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందా అని అనిపిస్తుంది. ఇంతవరకు ప్రజాస్వామ్యంలో మనం చూసాం, ఎన్నికైనటువంటి వాళ్ళు నీతి తప్పి ఆ తర్వాత ధన ప్రవాహాలకో, పదవుల ప్రలోభాలకో వాళ్ళంతా కూడా అయారాం గయారాముల్లాగా అధికార పార్టీ చెంతకు వెళ్ళటం చూసాం. కానీ వాళ్ళ కొత్త కోణాన్ని కూడా చూస్తున్నాం, ప్రజాప్రాతినిధ్య చట్టానికి తూట్లు పడుస్తూ ఏదైతే ఎన్నికల కమిషన్ యొక్క నియమాలు ఉంటాయో, నిబంధనలు ఉంటాయో, ఎన్నికల కమిషన్ యొక్క ప్రవర్తనా నియమావళి ఉంటుందో దాన్ని కూడా ఉల్లంఘించి కరప్షన్ కింద, ఆ కరప్షన్ అంటే కేవలం అవినీతి చేయటమే కాదు, అడ్డదోరలు తగ్గటం కూడా కరప్షన్ యాక్ట్ కిందకే వస్తుంది. అలా అడ్డదోరలు తగ్గి తొక్కుతూ అవతల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళ అనుకూల పార్టీల వారికి, అధికార పార్టీకి తొత్తులుగా యంత్రాంగాన్ని మార్చి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రజాప్రాతినిధ్య చట్టంలోకి వాళ్ళు ఎమ్మెల్యేగా కాకుండా నిరోధించడం కోసం ఎన్నికలలో డబ్బు నియంత్రణని కూడా వాళ్ళకి అందకుండా చేసి ఎవరికి కూడా ఖర్చు పెట్టుకోవడానికి ఆ డబ్బునంతా వాళ్లే తీసుకువెళ్ళి వాటన్నింటి కూడా ఇతరులకి అందించడం జరిగింది, ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించడం జరిగింది, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. మనకు తెలుసు, ఒకసారి ఇందిరాగాంధీ గారు అనేక 300 పైగా సీట్ల పైగా సాధించి అఖండమైనటువంటి మెజార్టీతో ఉండి ఆమె 100,000 ఓట్ల పైగా కూడా రాయబరీలో గెలిచినప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు
ఎప్పుడైతే అలహాబాద్ కోర్టులో ఆయన ఈ కరప్షన్ యాక్ట్ కిందే ఆమె మీద ఆమె పెట్టే ప్రలోభాల మీద కేసు వేయడం జరిగింది. ఆ కేసులో అలహాబాద్ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది, ఆమెను అనర్హులుగా చేస్తూ ప్రకటించింది. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాలి, అలాంటి అనర్హత చట్టాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రం అమలు చేయటం చూడాలి. ఈరోజు ఎవరైతే బీఆర్ఎస్ కింద ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయ్యారో, ఎవరైతే దొడ్డి దోవన నిధుల్ని సమకూర్చుకొని ఎన్నికల నియమావళికి విరుద్ధంగా, ఎన్నికల కమిషన్ యొక్క ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా అధికార దుర్వినియోగంతో కేవలం టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో పోలీస్ వెహికల్స్లో డబ్బునంతా కూడా చేర వేయించుకొని వాళ్ళు ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఎలక్ట్ అయ్యారో, వాళ్ళందరినీ కూడా ఈ ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎన్నికల నియమ నిబంధనల కింద వాళ్ళందరినీ కూడా అనర్హతలుగా చేయాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు గారి యొక్క ఫోన్ టాపిక్ మీద సమగ్ర దర్యాప్తం చేయాలి. రెండవది, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఎన్నికల నియమ నిబంధనల్ని తుంగలో దొక్కినందువల్ల మరలా ఇలాంటి సంఘటనలు దేశంలో ఇంకెక్కడ కూడా పునరావృతం కాకుండా ఉండాలి అంటే తప్పనిసరి సత్వరమైనటువంటి చర్యలను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరగాలి. ఈరోజు మనం వింటూ ఉన్నాం ఈడీ కూడా రంగప్రవేశం చేసిందని. ఇన్ని కోట్ల రూపాయలని ఎలా తరలించారు, ఎవరికి తరలించారు, హవాలాతో ఎట్లా స్వీకరించారు, ఆ వచ్చిన వాటిని మీరు ఎవరికి పంచారు, వాళ్ళకు వాళ్లే ఒప్పుకున్నారు, దుబ్బాక ఎలక్షన్లో ఇచ్చినట్టుగా, మునుగోడు ఎలక్షన్లో ఇచ్చినట్టుగా ప్రణీత్రావు గారి గ్యాంగ్కి సంబంధించినటువంటి రాధాకృష్ణరావు గారి స్టేట్మెంట్లో మనం అందరూ చూడటం జరిగింది. ఈరోజు దాన్ని అనుసరించి ఈడీ దర్యాప్తు కొనసాగించడమే కాదు, వెంటనే నివేదికను కూడా సత్వరంగా ఇచ్చి ఈరోజు ఎన్నికలలో ఒక భరోసాని, ఒక నైతికతని, ఒక నిబద్ధతని, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని కల్పించవలసినటువంటి అవసరం ఉంది. నిజం చెప్పాలంటే ఈరోజు ఇద్దరు స్త్రీలు ఇక్కడ కూర్చొని ఉన్నాం, కొన్ని విషయాలు మాట్లాడటానికి మాకు అసహ్యం వేస్తుంది, జంకు కూడా కలుగుతూ ఉంది. ఇక హీరోయిన్ ఫోన్లు ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? వాళ్ళకు వాళ్ళు వాళ్ళ కళని, వాళ్ళు ఆ కళారంగంలో వాళ్ళ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటా ఉన్నారు, వాళ్ళని కూడా హింసించాల్సిన అవసరం ఎందుకు చేశారో? ఏదైనా ప్రజాప్రతినిధి చట్టంలో ఒక ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేశారంటేనో, లేకపోతే అభ్యర్థుల ఫోన్లు ట్యాప్ చేశారంటేనో, లేకపోతే ఇంకా ఎవరైనా కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి విషయాలు తెలుస్తాయని చేశారని దానిలో మనం వాళ్ళ శీలాన్ని శంకిస్తూ కూడా మనం ఏదైనా అనుకోవచ్చు. కానీ రాజకీయాలతో సంబంధం లేనటువంటి హీరోయిన్ ఫోన్లు కూడా ట్యాపింగ్ ఎందుకు చేస్తారో అర్థం కావట్లా, ఆ విషయంలోకి మేము మాట్లాడాలి అని అనిపించడం లేదు. ఎందుకంటే సాటి స్త్రీలని గౌరవించడం మా సంస్కారం. కానీ ఒక రోజున మేమంతా కూడా ఇదే వేదిక మేము ప్రశ్నించాం, సిరిసిల్ల చీరల కోసం అంబాసిడర్గా సమంత గారికి 2 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని. ఆమె ఎప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా ఒక్కసారి మాత్రమే పర్యటించడం చూసాం, తర్వాత ఎక్కడా కాదు. 2 కోట్ల రూపాయలని ఏ నిధుల కింద ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, ఈ రోజుకైనా కూడా ఆ అంబాసిడర్షిప్లో ఎన్నటువంటి మన కార్యక్రమాలు జరిగినాయి అన్నటువంటి నివేదిక కూడా ఇంతవరకు బయటికి రాలా. ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాళ్ళకి ఇది మా తాత సొత్తు, మా నాన్న సొత్తు, మా జమీందారీ సొత్తు, మా వారసత్వం సొత్తు, మేము ఈరోజు ప్రజాస్వామ్యానికి రాతరిక బిడ్డలం అంటూ ఒకవైపున చెల్లెలు కానీ, ఒకవైపు అన్న కానీ, ఒక ఇట్లా ఎవరికి వాళ్ళు మన యొక్క రాష్ట్ర ఖజానాని కొల్లగొట్టుకుంటూ పోయారు, దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఈ పందారాలు ఎందుకు జరిగినాయి, ఎలా జరిగినాయి, అంతేగాని వాళ్ళు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏం విన్నారు అన్నటువంటిది ఒక హీరోయిన్స్ విషయంలోకి వెళ్ళడానికి, మహిళల విషయంలోకి మేము ఇష్టపడతలేదు. కానీ ఎవరి యొక్క గోప్యతనైనా కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ వ్యవస్థలో, ఒక దేశ వ్యవస్థలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రాచరికంలో కానీ ఒకప్పుడు వేగులు వాళ్ళని పంపించి సామధాన భేద దండోపాయాల్ని వినియోగించి రాజ్యాన్ని విస్తరింపు చూస్తాం. ఈ రోజున కేవలం పదవులను నిలబెట్టుకోవడానికి, పవర్ని క్యాప్చర్ చేసుకోవడం కోసం, అంతేకాకుండా మరల అధికారంలోకి మేమే రావాలనే ఉద్దేశంతో ఇష్టా రాజ్యంగా మనకున్నటువంటి హక్కుని, మన స్వేచ్ఛని, మనకి రాజ్యాంగం ప్రసాదించినటువంటి గోప్యతని, రాజ్యాంగం ఇచ్చినటువంటి నైతిక విలువల్ని, మన ఆదేశక సూత్రాలని, మన ప్రాథమిక హక్కుల్ని కాల రాయటం అన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్ నడిబొడ్డున కూర్చోవటం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఆలోచించడం జరిగితే ఆ రోజు జరిగిన ఓటుకు నోటు కేసు కానీ ఇంకేదైనా చూస్తే ఇట్లా ఫోనుల్లో విని ట్యాప్ చేసినాయి అని అనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల ఇంత నీచ సంస్కృతికి శ్రీకారం చుట్టినటువంటి ఆ రాజకీయ పార్టీ యొక్క గుర్తింపును కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఈ వేదిక మించి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకవైపున నిజంగా చెప్పాలంటే ఒక పక్క లిక్కర్ కేసు, ఇంకో ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇంకొక వైపున కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క జరుగుతున్నటువంటి అవకతవకలు, ఇప్పుడు మేము రైతుల కోసం నిలబడ్డామంటే నమ్మటానికి ఏ ప్రజలు లేరు.
కానీ ఈరోజు రైతుల గురించి ఆలోచించాలి, మంచినీటి కొరతను గురించి ఆలోచించాలి. అంతేకాకుండా సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో వాళ్ళకు కావాల్సినటువంటి కాస్మెటిక్ ఛార్జీలు పెంచమని చెప్పి వెలుగెత్తి చాడుతున్నారు విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ. వాటి నుంచి పట్టించుకుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయటం జరగటంల. ఏ ప్రభుత్వం అయినా ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి కేవలం అభూత కల్పనలతోనో కాలక్షేపం కహానీలతోనో కాలం వెలబుచ్చుకుంటే కనుక ఈ రోజున ఆర్థిక అభివృద్ధి పడిపోవటం కాదు, అసలు మరలా 5 సంవత్సరాల వరకు ఇలాగే గడు భావన కూడా కలుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేసేది షల్మిరా గారి ఫోన్ ట్యాపింగు, పవన్ గారి ఫోన్ ట్యాపింగు, చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాపింగు, మా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్నటువంటి కదలికలు, మాకు సంబంధించినటువంటి మా నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్స్, వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తం చేయాలని, అతి తొందరలోనే మా వాళ్ళు కూడా ఈ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దీని మీద సంబంధించి కేసును కూడా మేము ఫైల్ చేస్తాం, సాంఘికంగా ఇంత అన్యాయం మా పార్టీకి జరిగిందని చెప్పి. రాష్ట్రంలో జరుగుతున్న ఈ సంచలనమైన వార్తలు చూసి మేమందరం చాలా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే తా చెడిన కోతి వనమల్ల చెడిచిందని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కూడా కానీ దాని తుంగలో తొక్కి అభివృద్ధి అనేది నామరూపాలకుండా చేసి డబ్బులన్నీ తాను ఇష్టం వచ్చినట్టు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు దానాలు చేసేసి ఈరోజు రాష్ట్రాన్ని తుంగలో తొక్కేసి ఫామ్ హౌస్కి పరిమితమైన ఒక పెద్ద మనిషి వాలకం. చెప్పడానికి శ్రీరంగ నీతులు, చేసేవన్నీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పెద్ద మనిషి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తీర్చి భావితరాలకి మంచి రకంగా అభివృద్ధి ఇస్తారనే ఉద్దేశంతో 5 కోట్ల తెలంగాణ ప్రజలందరూ ఒక చకోరా పక్షుల్లాగా ఎదురు చూస్తూ ఉన్నాం. కాకపోతే తనకి ఒక స్వార్థం కోసం తను తన కుటుంబమే రాష్ట్రంలో రాజ్యం ఏలాలనే ఉద్దేశంతో ప్రపంచంలో తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు సెలబ్రిటీల యొక్క స్వేచ్ఛ సమానత్వం అంతా తుంగలో తొక్కేసి నాకు ఎవ్వరూ పరిపాటి కాదు, నేను ఏదన్నా చేయగలుగుతాను, నేను హిట్లర్ సమానుణ్ణి, నేను చేస్తే ఎవరు నన్ను అడిగే దిక్కు లేదని చెప్పేసి రాష్ట్ర యంత్రాంగాన్ని పోలీస్ ఫోర్స్ని కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఒక ప్రణీత్రావుని, ఒక భుజంగరావుని, ఒక రాధాకృష్ణరావుని, ఇంకొక రావుని ప్రభాకర్ రావుని, వీళ్ళందరూ ప్రజారక్షణ కాపాడాల్సింది పోయి కేసీఆర్కి అడుగులో మడుగులెత్తి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారాన్ని ప్రతి సెలబ్రిటీ ఇంటి ముందు పెట్టి ఆ యంత్రాన్ని ఆ వెహికల్ ఆడపెట్టి ప్రతి ఒక్కటి వాళ్ళు ట్యాప్ చేసి వాళ్ళ కదలికలు వాళ్ళ మాటలు తెలుసుకొని వాళ్ళ మీద ఎత్తుకు పై ఎత్తేసి వాళ్ళ డబ్బులన్నీ ఎక్కడెక్కడ వెళ్తున్నాయి దాన్నన్నిటికీ రేట్ చేసి పోలీస్ వాళ్ళే రేట్ చేస్తారు, పోలీస్ వాళ్ళే వెహికల్స్లో డబ్బులు తీసుకుపోయి ఇస్తారు. అంటే ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా మారి తీసుకుపోయి డబ్బులు వాళ్లే పంచుతారు, వాళ్లే అందిస్తారు. ఇటుపక్క వేరే పార్టీ వాళ్ళ డబ్బులన్నీ వాళ్లే పట్టుకుంటారు. మీకు సిగ్గు లేదా? మీకు సిగ్గుందా? రాష్ట్రాన్ని సవ్యంగా నడపాల్సింది పోయి ఒక ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది? అంటే మీరు మీ పరిధి దాటి మీ బాధ్యతలు మర్చిపోయి మీరు చేయాల్సిన పనులన్నీ మీరు చేయకుండా ఫామ్ హౌస్లోనే ఒక సర్వర్ని పెట్టుకొని మీరు అన్నీ ట్యాప్ చేశారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన హేయమైన చర్య ఇంకోటి ఉందా అని నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నా నాయకులు నేను అడుగుతున్నాను. ఎందుకంటే తెలుగు మహిళలుగా కాటగడ్డ ప్రసున్నక్క నాయకత్వంలో ప్రతి చోట మా గొంతుక మేము వినిపిస్తున్నాం. కేసీఆర్ గారు రేపు మీ ఆవిడ ఫోను, మీ కూతురు ఫోను, లేకపోతే మీ కోడలు ఫోను ట్యాప్ చేస్తే మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
మీ కుటుంబంలో లుకలుకలు పోయి చూసుకొని మీ కుటుంబంలో ఒకరికొకరు ఫోన్లు ట్యాపింగ్ చేసుకొని ఒకరి మీద ఒకరు మీరు గ్రజ్జులు తీసుకోవాల్సిన వస్తే దానికి ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎందుకు దానికి బాధపడాలని నేను చెప్తున్నాను. ఈరోజు ఇంకోటి చెప్తున్నాను, ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ అంటున్నారు. జనరల్గా మీరు అందరు చూస్తే ఇజ్రాయెల్ టెక్నాలజీ అనేది ఫార్మింగ్కి ది బెస్ట్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్. అటువంటి టెక్నాలజీ వాడి దేశంలో మన రాష్ట్రంలో ఉండే రైతులకు మీరు సహాయం చేస్తుంటే బాగుండు, కానీ ఇటువంటి లుచ్చా పనులకు మీరు వాడుతున్నారంటే మీరు మాత్రం నాయకుడిగా అనర్హుడు. మళ్ళీ తెలంగాణ బాపుగా అనిపించే వాళ్ళు మీరు, ఇది సమంజసమా, మీకు ఇది కరెక్టా అని నేను అడుగుతున్నాను. అలాగే కేటీఆర్, నీకు అవకాశం వచ్చింది, నువ్వు అమెరికాలో ఎక్కడో ఉండేవాడు, నువ్వు ఉద్యమం అప్పుడు లేవు, అయినా కూడా కానీ మీ నాన్న యొక్క దయాదాక్షిణ్యాలతో నువ్వు ఇక్కడికి వచ్చి ఒక పదవి అలంకరించి ఆ పదవిని మిస్యూజ్ చేసి హీరోయిన్లందరినీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని లైంగికంగా వేధించి వాళ్ళు వాడుకొని ఈరోజు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని ఈరోజు వాళ్ళు విడాకులు తీసుకున్నారంటే ఎంతమంది జీవితాలు నువ్వు నాశనం చేసావని నేను కేటీఆర్ గారిని అడుగుతున్నాను. ఎందుకంటావా, ఈరోజు మీ ఇంట్లో ఆడపిల్లకు వస్తే సమస్య సమస్య, వేరే ఆడపిల్లకు సమస్య వస్తే వేరే సమస్యరా, ఇది సిగ్గుచేటు. మీలాంటి వాళ్ళు సమసమాజంలో కానీ ఈ సభ్య సమాజం అసహించుకునే విధంగా, తలదించుకునే విధంగా మహిళలుగా మేము ఈరోజు ఇవి మాట్లాడడానికి సిగ్గుపడుతున్న తరుణంలో ఈరోజు టెలిగ్రాఫ్ ఈ టెలిగ్రాఫ్ చట్టం 1885లో వచ్చింది. 1885లో వస్తే 1988లో కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే అప్పుడు సీఎం ఫోన్ ట్యాపింగ్ చేస్తే అది ఒక సంచలనం. ఆ రోజు అటువంటిది అది ప్రూవ్ చేస్తే ఆయన రాజీనామా చేసి పక్కన జరిగిన వాలకాలున్నాయి. ఇదే ఫోన్లో ట్యాపింగ్ చేస్తుంటే ఎంతోమందికి అక్క చెప్పినట్టు ఇందిరాగాంధీ గారికి కూడా ఈరోజు శిక్ష పడింది. కాకపోతే ఇది ఒక కేస్ స్టడీ, ఎందుకంటే టెలిగ్రాఫ్ చట్టంలో ఇలాంటిది, ఎందుకంటే పోలీస్ హైయర్ అథారిటీస్ పర్మిషన్ తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు, ఇది దేశ భద్రత కోసమా, టెర్రరిస్టుల కోసమా, లేకపోతే ఏమైనా బార్డర్ సమస్యనా, లేకపోతే ఏమైనా రక్షణ శాఖ సమస్యనా, ఏ సమస్య వచ్చిందని చెప్పేసి మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారు అని నేను కేసీఆర్ కేటీఆర్ని నిలదీస్తూ, ఇది మాత్రం మీకు రాళ్లతో కొట్టి జనాలందరూ పాత్రయ్యాలని కోరుకుంటున్నాను. ఇటువంటి నాయకుడు, ఇటువంటి క్రిమినల్స్ ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే 5 కోట్ల మంది జనాభా ఎన్నుకున్నప్పుడు వాళ్ళ మీద ఎంతో ఆశతో, ఎంతో బాధ్యతతో వాళ్ళు మంచి పరిపాలన చేస్తారని చెప్పేసి, రాష్ట్రాన్ని మంచి పురోగతి సాధిస్తారని, యువతకి మహిళలకి రక్షణ కల్పిస్తారని అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఎన్నుకుంటే ఈ లంగ పనులు, దొంగ పనులు చేయడానిక మీరు ఎన్నుకోబడ్డది. మీరు తెలంగాణ పెద్ద నాయకులా, మీరు నీతి సూక్తులు చెప్తారా, అన్ని స్కాములు మీరు చేస్తారా, మా లాంటి వాళ్ళ డబ్బులన్నీ మీరు ట్యాక్స్ రూపేణా తీసుకొని మీరు తిలాపాకం తలా పిడికెడు అన్నట్టు అందరికీ మీరు ధారాదత్తం చేసేసి శ్రీరంగ నీతులు చేసి అదే చంద్రబాబు నాయుడు గారి మీద, షర్మిల గారి మీద, అలాగే రఘురామకృష్ణరాజు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద కూడా మీరు వెహికల్స్ వాళ్ళ ఇళ్ల కాడ పెట్టి మీరు ట్యాప్ చేశారంటే మీకు సిగ్గుచేటు. ఎందుకంటే కేసీఆర్ తాను నడిచే దావలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రప్పించుకొని ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ట్యాప్ చేశారని చెప్తే ఇది ఎంత నేరమో ఒకసారి మీరందరూ ఆలోచించాల్సినది. ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజలు, తెలంగాణలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇటువంటి నాయకుల చేతుల్లో కానీ మన భవిష్యత్తు పెడితే ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో చెప్పండి. ఎందుకంటే స్వేచ్ఛా స్వాతంత్రం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడుకునే హక్కు ఉంది, 10 మందిని కలిసే హక్కు ఉంది, 10 చోట్ల వెళ్ళే హక్కు ఉంది. ఆయన కదలికలన్నీ మీరు నిర్వీర్యం చేస్తూ ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ కలుసుకొని మీరు ఈరోజు ఈ రకంగా చేస్తున్నారు అంటే మీకు మాత్రం తగిన శిక్ష తప్పదు. ఇది మాత్రం కేస్ స్టడీగా యావత్ ఉన్న ఆఫీసర్స్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను,
మీరు దయచేసి కోర్టు కూడా దీన్ని ఇంటర్వ్యూన్ అయ్యి ఇది ప్రైమ్ సుమోటోగా కేసులు తీసుకొని వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి వాళ్ళని మాత్రం తగిన శిక్ష ఇవ్వాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేశారు కాబట్టి మీరు నిర్దాక్షిణ్యంగా బయటకు వచ్చి మీ తప్పును ఒప్పుకొని చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ షర్మిల గురించి కానీ రఘురామ కృష్ణరాజు గారి గురించి ఎవరెవరి మీద ఫోన్ ట్యాపింగ్ చేశారో మీకు ఏ యంత్రాంగం మీకు సపోర్ట్ చేసిందో ఐజీ గారు ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు సమ్మోహన్ సంథింగ్ అయితే ఆయన కూడా ఖచ్చితంగా మేము వార్న్ చేస్తున్నాము తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడానికి తెలుగుదేశం పార్టీ దెబ్బతీయడానికి మీకు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి కాబట్టి ఇటువంటి లుచ్చా పనులకు మీరు పునాదికారం చేశారు కాబట్టి ఇటువంటి లుచ్చా పనులు ఇంకోసారి చేయకూడదని చెప్పేసి మేము మీకు హెచ్చరిస్తూ ఇంకోటి మేము చెప్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో మేము ఖచ్చితంగా ఎక్కడికెక్కడ మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము దీన్ని మాత్రం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్తాము. ఆంధ్ర రాష్ట్రంలో చేసిన పనికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఆయన కోర్టు చుట్టూ తిరగాలి, ఆయన దీనికి సమాధానం చెప్పాలి. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళందరూ ఇంటర్వ్యూన్ అవ్వాలి, ఎస్ఐబి వాళ్ళు ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఎస్ఐబి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళు ట్యాప్ చేసే అధికారం వీళ్ళకి లేదు. అధికార దుర్వినియోగం చేసి మనుషుల యొక్క స్వేచ్ఛని వాళ్ళ కదలికల్ని కట్టుదిట్టం చేసేసి వీళ్ళే జీవితాంత రాష్ట్రాల్లో రాష్ట్రం ఏలాలనే ఉద్దేశంతో దుర్బుద్ధితో వాళ్ళు చేస్తున్నారంటే ఒక అన్న చెల్లి మీద ఫోన్ ట్యాపింగ్ చేశాడు. ఇక్కడ చూస్తే కేసీఆర్ గారు అందరి మీద చేశారు, ఎందుకంటే గురువు తగ్గ శిష్యుడు కాబట్టి ఈయన మాటల్లో పోయి అక్కడ కూడా పంగనామాలు పెట్టించుకుంటున్నాడు తొందరలో కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఘన విజయం సాధించబోతుంది కాబట్టి దీనికి మీరు మాత్రం ఇక తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందిగా ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇటువంటి మన పనులు చేస్తే మాత్రం తెలుగు మహిళ అధ్యక్షురాలుగా అలాగే మా అక్క కాటగడ్డ ప్రసన్నక్క కానీ మేము ఎవ్వరు ఊరుకునే ప్రసక్తి లేదు కాబట్టి ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయాల్సిందిగా రెండు గవర్నమెంట్స్ని మేము అడుగుతున్నాము. ఉండ పోలీసు వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి దీన్ని మాత్రం చాలా సూక్ష్మంగా దీనికి ఇంట్రాగేషన్ చేసి పేపర్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ ప్రెస్ మీట్లో సహకరించిన కాటగడ్డ ప్రసన్నక్కకి అలాగే